తాజాగా వైజాగ్ లో 25,000 కిలోల డ్రగ్స్ దొరకడం జరిగింది. దాన్ని మీ అభిప్రాయం ఏంటి? ఒకటి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డ్రగ్స్ దొరకడం అనేది ఇదేం తొలిసారి కాదే. ఎందుకంటే మనం గతం నుంచి చూస్తూ ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేపట్టినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ని డ్రగ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మార్చేశాడు. ఇది నేనేదో జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపం మీదో లేకపోతే వ్యక్తిగత ద్వేషం మీదో చెప్పటం లేదు. ఎందుకోసం అంటే, ఈరోజు ఒక యువకుడిగా బాధపడుతున్న ఒకటి ఏంటంటే ఆర్థిక రాజధానిగా, అదేవిధంగా 10 మందికి ఉపాధి చూపించేగా నా ఆంధ్రప్రదేశ్ ఉండాల్సిన నా ఆంధ్రప్రదేశ్ ఈరోజు ఏమైపోయింది? నా రాష్ట్ర యువతని నిర్వీర్యం చేస్తున్నారు పాలకులు, అందుకని బాధగా ఉంది. ఇప్పుడు వైసీపీ అంటే నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నా, వైఎస్ఆర్సీపీ అంటే దాని మీనింగ్ ఏంటో తెలుసా? వైఎస్ఆర్ కోకైన్ పార్టీ. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు, మీ పేరు జగన్మోహన్ రెడ్డి అని కాదు పెట్టుకోవాల్సింది, జగన్ మాదక ద్రవ్య రెడ్డి అని పెట్టుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఈ మాట అనాల్సి వస్తూ ఉందంటే, మాదక ద్రవ్యాలను అమ్మి వచ్చే డబ్బు మీద నడిపే పార్టీ మీ పార్టీ. మీరు బతుకుతూ ఉన్నారు మాదక ద్రవ్యాలు అమ్మి వచ్చే డబ్బుల మీద బతుకుతున్న మీరు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండడం నిజంగా ఒక సిగ్గుచేటుగా ఉంది. ఎందుకంటే నీకు అధికారం ఇచ్చింది ఎందుకు? అభివృద్ధి చేస్తావు, సంక్షేమం చేస్తావని. కానీ నువ్వేం చేశావో తెలుసా జగన్? ఆంధ్రప్రదేశ్లో గంజాయిని పెంచి పోషిస్తున్నావు. నీ అనుచరుడు అనంతబాబును పెట్టుకొని, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని పెట్టుకొని గంజాయిని సరఫరా చేస్తూ ఆ గంజాయి మీద వచ్చే డబ్బుల మీద బతుకుతున్నావు నువ్వు. అదేవిధంగా చీప్ లిక్కర్ బ్రాండ్లు తయారు చేసి ఆ బ్రాండ్లు మీ వాళ్ళతో తయారు చేపించి అమ్మిచ్చి బతుకుతూ ఉన్నావు. అదేవిధంగా ఇప్పుడు డ్రగ్స్, ఈ విధంగా ఉద్యోగాలు రావాల్సిన యువతని నువ్వు ఉద్యోగాలు ఇవ్వకపోగా వాళ్ళని ఏం చేస్తూ ఉన్నావు? ఈ విధంగా డ్రగ్స్కి అడిక్ట్ చేసి వాళ్ళని నిర్వీర్యం చేస్తున్నావు, వాళ్ళు పోరాడే తత్వాన్ని తగ్గించేస్తూ ఉన్నావు. నీ రాజకీయ కుట్రలకు యువత బలైపోతూ ఉన్నారు జగన్ రెడ్డి. మేలుకో, ఎందుకంటే నువ్వేదో నేనేదో చేస్తాను అని నీకు మాయమాటలు చెప్పి అధికారం లేకొచ్చావు. నువ్వు అధికారం లేకొచ్చిన తర్వాత చేసిందేంటి? గంజాయికి బానిసలుగా యువతని, డ్రగ్స్కు బానిసలుగా యువతని చేసి రాష్ట్ర యువతని నిర్వీర్యం చేసి రేపటి భావి తరాలకి యువత వెన్నుముక్క అంటారు. అలాంటి యువతని నిర్వీర్యం చేసావు నువ్వు జగన్ రెడ్డి. ఈ విధంగా నీ యొక్క ధనదాహం కోసం ఈ విధంగా అమాయకుల్ని బలి చేశావు జగన్ రెడ్డి. ఇక్కడైనా మేలుకో, ఎందుకంటే డ్రగ్స్ను సిబిఐ సీజ్ చేసిన వెంటనే ఉన్నతాధికారులతో పాటు రాజకీయ వ్యక్తులు కూడా దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దాన్ని ఏ రకంగా చూడొచ్చుంటారు? ఒకటి, ఇక్కడ ఏంటంటే అండి, ఇది మనం ఒకటి అవగాహనతో ఎవరైనా ఆలోచిస్తే ఒకటి తెలుస్తుంది, దీని వెనకాల సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి హస్తం ఉండవచ్చు అని. ఎందుకంటే గతంలో ఇదే సిబిఐ కర్నూలులో అవినాష్ రెడ్డిని వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో అరెస్టు చేయాలని వచ్చినప్పుడు అక్కడ లా అండ్ ఆర్డర్ సమస్య సృష్టించి అక్కడికి ఆంధ్ర పోలీసుల్ని పంపించి అక్కడ ఎవరైతే అవినాష్ రెడ్డిని అరెస్ట్ కానీయకుండా అడ్డుకున్నారో వాళ్ళే ఈరోజు విశాఖపట్నంలో డ్రగ్స్ వచ్చినప్పుడు ఈ విధంగా అడ్డుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ఆ రోజు ఏ విధంగా జరిగిందో సేమ్ దిటో సిచ్యువేషన్ ఈరోజు వైజాగ్లో. డ్రగ్స్ దొరికిన వెంటనే అధికారులకి ఏం పని అక్కడ? ఏపీ అధికారులు అక్కడ సిబిఐ వాళ్ళు వచ్చారని తెలిస్తే అక్కడికి ఎందుకు వెళ్ళారు? ఒక్కసారి ఆలోచించండి అక్కడ వాళ్ళ పాత్ర ఏముందో. సేమ్ అవినాష్ రెడ్డి సిచ్యువేషన్ ఏంటంటే, అవినాష్ రెడ్డి వివేకానంద రెడ్డి కేసులో ముద్దాయి, ఆ ముద్దాయిని కాపాడడం కోసం ఆంధ్ర పోలీసులను ఉపయోగించాడు జగన్ రెడ్డి. ఈరోజు బ్రెజిల్ నుంచి అక్కడి నుంచి వస్తే ఈరోజు అక్కడికి ఆంధ్ర పోలీసులు వెళ్ళి ఈ విధంగా అడ్డుకుంటూ ఉన్నారంటే అక్కడ కారణం ఏమై ఉంటుంది? వీళ్ళ హస్తం ఉండి ఉంటుందనే కదా, ఒక్కసారి భావించండి. ఏంటంటే ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార పార్టీ అండదండ లేకుండా దాదాపు 25,000 పైగా కేజీల డ్రగ్స్ రావడం అనేది ఏ రకంగా చూడొచ్చు అంటారు? ఇది 25,000 టన్నులనే దాదాపుగా 3,00,000 కోట్లు, అక్షరాల 3,00,000 కోట్లకు పైగా ఉండొచ్చని అంచనా. ఎందుకంటే దీనివల్ల ఏ ఒక్క సామాన్యుడికో ఏ ఒక్కరు డ్రగ్స్ తీసుకోరండి, దీంట్లో పెద్ద బడా నేతల హస్తం ఉంది. ఇప్పుడు వైజాగ్ని క్యాపిటల్ అని ఎవరంటూ ఉన్నారు? జగన్మోహన్ రెడ్డి అంటూ ఉన్నాడు. ఆ వైజాగ్లో ఈ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే రాజధాని అన్నాడో అప్పుడే భూ కబ్జాలు స్టార్ట్ అయ్యాయి, అదేవిధంగా గంజాయి స్టార్ట్ అయ్యింది, అదేవిధంగా అక్కడ యువతను డ్రగ్స్ కనెక్ట్ చేశారు. ఈ విధంగా అదేంటంటే అక్కడ పోర్ట్ ఏరియాను పెట్టుకొని ఆ పోర్టు ద్వారా ప్రైవేటీకరణ వ్యక్తులతో కలిసి వీళ్ళ వ్యాపార లావాదేవీల కోసం మాత్రమే ఈ జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్ని క్యాపిటల్ అంటున్నారు. కానీ వైజాగ్ పై నీకేం ప్రేమ లేదండి. ఇంకొకటి, ఈ డ్రగ్స్ ఇంత వచ్చినా కానీ ఈరోజు వరకు ముఖ్యమంత్రి కనీసం మాట్లాడకపోవడంపై ఒక్కసారి ఆలోచించండి. ఆయన ఏ విధంగా, ఆయన హస్తం ఉంది కాబట్టి ఆయన భయపడుతూ ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే, ఈరోజు వాళ్ళ అఫీషియల్ పేజ్లో వేస్తారు ఏంటి, ఆయన ఎవరో వస్తాడంట, కూర్చుంటాడంట, ఈ విధంగా మాకేం సంబంధం లేదని చెప్తా అంట. ఇక్కడ నిగ్గుదేల్చాల్సింది ఎవరు? సిబిఐ.
ఇక్కడ ఇన్వాల్వ్ అయింది సిబిఐ చెప్పింది బయటకు వచ్చి ఇక్కడ ఎవరికి సంబంధం లేదని చెప్పి ఆ కంపెనీ ఓనర్ని తీసుకొని వచ్చి వీళ్ళు ఎలా చెప్పిస్తారు? గుమ్మడికాయల దొంగలు ఎవరంటే ఎందుకు వీళ్ళు భుజాలు దడుకుంటూ ఉన్నారు? ఈరోజు దాని కేసులో ఉందంటే ఈయన తీసుకొని వచ్చి బయట మాకేం సంబంధం లేదు, దీనికి దానికి ఏం సంబంధం లేదని ఎలా మాట్లాడిస్తావు? అతను ఎవరో సజ్జల భార్గవ్ రెడ్డి అంట, వాళ్ళ పార్టీ సోషల్ మీడియా చూస్తాడంట, అతని పేజ్లో పెట్టున్నాడు వీడియో దీపించి. ఎలా పెట్టిస్తావరయ్యా? అతను ఎవరు చెప్పడానికి? చెప్పాల్సింది ఎవరు? విచారణ సంస్థలు ఉన్నాయి, అక్కడ ఇంటర్పోల్ ఇన్వాల్వ్ అయింది, అదేవిధంగా సిబిఐ ఇన్వాల్వ్ అయింది, వాళ్ళు చెప్పాలి, అధికారులు చెప్పాలి. మీకు మీరే మేము చెప్పేసి మాకేం సంబంధం లేదు, మాకేం తెలియదంటే జనాలు చూస్తూ ఉంటారా? దీంట్లో మీ పాత్ర ఉంది కాబట్టి భయపడుతూ ఉన్నారు. ఎందుకంటే ఇదే బ్రిజిల్కి సంబంధించి ఒకప్పుడు 2 ఏళ్ల క్రితం అక్కడ కొత్తగా అధ్యక్షుడు ఎన్నికైతే అక్కడ విజయసాయిరెడ్డి ట్వీట్ చేస్తాడు. విజయసాయిరెడ్డికి ఏం సంబంధం? అసలు విజయసాయిరెడ్డికి ఆఫ్టర్ ఆల్ ఒక రాజ్యసభ ఎంపీ, భారతదేశంలో 245 మంది 250 మంది రాజ్యసభలో ఒక ఎంపీ మాత్రమే. అతనికి బ్రెజిల్ దేశంలో ఆ అధ్యక్షుడికి ఇతను విష్ చేశాడంటే ఇక్కడ వాళ్ళ లావాదేవీలు ఏమైనా అక్కడ అధ్యక్షుడిది తప్పయండి, అక్కడ వీళ్ళ మనుషుల్ని పెట్టుకొని అక్కడ వీళ్ళ వ్యాపారాలు చేస్తూ ఈరోజు డ్రగ్స్ వ్యాపారాలు చేస్తూ ఉన్నారని అనుమానాలు ఉన్నాయి. ఇంత భారీ స్థాయిలో డ్రగ్స్ ఇక్కడ దాకా రావడానికి వీళ్ళు ఎంత మేరకు డబ్బులు చెల్లించి దాన్ని ఇక్కడ తప్పించవచ్చు అంటారు? అది దాదాపు 400,000 కోట్లకు పైగా ఉండొచ్చు అంటారు. దానికి తగిన అంచనా మేరకు వాళ్ళు ఆ విధంగా పెట్టునుండొచ్చు. ఇంకొకటి ఏంటంటే వీళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే ఎలక్షన్లో ఒకప్పుడు మద్యం ఇచ్చేవాళ్ళు, ఇంకొకటి ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు కొత్తగా ఈ విధంగా కూడా తెరదీశారేమో అనే అనుమానం వస్తూ ఉంది. ఎందుకంటే వీళ్ళు దిగజారు రాజకీయాలు చేస్తారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ఇదేం వీళ్ళకేం కొత్త కాదే, గతంలో వివేకానందరెడ్డి గారి హత్య కేసు కావచ్చు, అదేవిధంగా కోడికత్తి కావచ్చు, అదేవిధంగా ఈరోజు ఈ డ్రగ్స్ కేసులో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ప్రధాన వ్యక్తుల పాత్ర ఉంది, వాళ్ళే పాత్రదారులు, వాళ్ళే సూత్రధారులు అయి ఉండొచ్చు అని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే వీళ్ళు మాదక ద్రవ్యాలు అమ్ముకొని వచ్చిన డబ్బులతో పార్టీలు నడుపుతూ వీళ్ళ కుటుంబాలు నడుపుకునే ఇలాంటి నీచులు రాజకీయాల్లో ఉండడం ఒక హేయమైన చర్య. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన మొదటి నుంచి దేశవ్యాప్తంగా ఎక్కడ పడితే అక్కడ అనేక రాష్ట్రాల్లో గంజాయి స్మగ్లింగ్ అనేది దొరకడం జరిగింది. దానికి మూల కేంద్రం ఆంధ్రప్రదేశ్ కూడా బయట బట్టబయలవడం జరిగింది. దీన్ని ఏ రకంగా చూడొచ్చు అంటారు? ఏంటంటే మంచివాడు పాలకుడైతే అతను పరిపాలన పైన ఫోకస్ చేస్తాడు, క్రిమినల్ ఒక నేర చరిత్ర ఉన్నవాడు పాలకుడైతే అవినీతి సొమ్మును ఏ విధంగా దోచుకోవాలి, అదేవిధంగా ప్రజల ధనాన్ని ఏ విధంగా దోచుకోవాలి, అవినీతికి ఎన్ని మార్గాలు ఉన్నాయి, అక్రమణాలకు ఎన్ని మార్గాలు ఉన్నాయని ఆలోచిస్తూ వీళ్ళు ఈ విధంగా దిగజారి చేస్తూ ఉన్నారు. ఎందుకంటే గంజాయి అనే ఆలోచన గతంలో ఎక్కడ ఎవరికి లేదు. ఏంటంటే గంజాయిని, రెడ్ శాండిలు ఈ విధంగా వీటిని పెంచి పోషిస్తున్నారు. ఈరోజు వీళ్ళు ఇచ్చిన ఎమ్మెల్యే టికెట్లు ఎవరికి? చిత్తూరులో అతను ఎవరో విజయానందరెడ్డి, అతను రెడ్ శాండిలర్ స్మగ్లరు, అదేవిధంగా డ్రగ్స్ స్మగ్లరు, ఇలాంటి వాళ్ళని తీసుకొని వచ్చి సీట్లు ఇస్తాడు. ఇతను అనంతబాబు గంజాయి కేసుల ఇష్యూ, ఇలాంటి వాళ్ళకి సీట్లు ఇస్తున్నాడు. ఇలాంటి వాళ్ళకి సీట్లు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి ప్రోత్సహిస్తూ ఉన్నాడు. అలాంటప్పుడు వీళ్ళ పార్టీకి కాకపోతే ఇంకే పార్టీకి సంబంధం ఉంటుంది? నిన్న మొన్న వరకు గంజాయి మాత్రమే, అలాగే మధ్యాంధ్రప్రదేశ్ మాత్రమే పేరు ఉన్న ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు డ్రగ్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారడం అని ఏ రకంగా చూడండి. నిజంగా యువతగా బాధపడుతున్నాం. ఎందుకంటే మా ఆంధ్రప్రదేశ్ అనేది ఒక ఆర్థిక రాజధానిగా, మా ఆంధ్రప్రదేశ్ అనేది ఒక ఎలక్ట్రానిక్ హబ్గా, ఒక మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా, ఒక ఐటీ హబ్గా, ఒక స్టార్టప్స్కి ఒక హబ్గా ఈ విధంగా ఉండాలని మేము భావించాం. కానీ ఒక చేతగాని పాలకుడికి మా ప్రజలు మేము చేసిన ఒక తప్పిదానికి 2019లో ఈరోజు మేము అనుభవిస్తూ ఉన్నాం. ఏ విధంగా అంటే రాజధాని లేని రాష్ట్రం, ఏమన్నా అంటే దేశంలో ఎక్కడ డ్రగ్స్ దొరికినా కానీ దానికి మూల కారణం మా రాష్ట్రం అంటూ ఉంటే, మమ్మల్ని గుచ్చి గుచ్చి పక్క రాష్ట్రం వాళ్ళు మా మిత్రులు అంటూ ఉంటే సిగ్గుచేటుతో తల దించుకుంటూ ఉన్నాం. ఎందుకంటే ఆర్థిక రాజధానిగా, అదేవిధంగా దేశానికే ఆదర్శంగా నిలవాల్సిన మా ఆంధ్రప్రదేశ్ ఈరోజు డ్రగ్స్తో నిండిపోయి ఉంటే సిగ్గుచేటుగా ఉంది, పాలకుడు చేతగాని పాలకుడు వల్ల.